ప్రణవ్స్ మెడిసినల్ ప్లాంట్స్ నర్సరీ అని ఉంది మాది. మా అబ్బాయి స్పెషల్ చైల్డ్, వాడు ఎక్కువ చాలా ప్రాపగేట్ చేస్తూ ఉంటాడు. వాడి చేత ఇట్లా ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిపి చేయిద్దామని నేను. యాక్చువల్లీ ఇదేంటంటే చిన్న అందరికీ ఫస్ట్ ప్రైమరీ హెల్త్ డిజార్డర్స్ని మనం ఇంట్లో కొంచెము, ఇప్పుడు డయాబెటీసే ఉంది, బీపీ ఇట్లాంటివన్నిటినీ కొంచెం చిన్న చిన్న ఆకులతో హర్బల్ మెడిసిన్స్తో మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చని. ప్రతిదానికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మా గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకోకర్లేదు. ఇది సింపుల్ సొల్యూషన్స్, వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా కొన్నాళ్ళు అట్లా మనము వీటితో చేసుకోవచ్చు, అన్నీ కొంతవరకు అన్నీ తగ్గుతాయి. డయాబెటీస్ అయితే చాలామందికి తగ్గిందండి. ఇది నా దగ్గర ఉన్న ఈ మెడిసినల్ ప్లాంట్స్ అండ్ మిల్లెట్ డైట్తో డయాబెటీస్ చాలామందికి, ఒక ఆల్మోస్ట్ ఒక 10-15 మందికి నేను గైడ్ చేస్తున్నాను, వాళ్ళందరికీ తగ్గింది. అది కాక కొన్ని కొన్ని మెమరీకి వాడాల్సినవన్నీ ఉన్నాయి పిల్లలలో, స్పెషల్ చిల్డ్రన్కి కానీ అందరికీ. సరస్వతి ఆక్ అని, బ్రామీ అని, ఇవి ఇంకా కొన్ని హెయిర్ ఫాల్కి, హెయిర్ డై, న్యాచురల్ హెయిర్ డై కింద వాడే దానికి, మల్టీవిటమిన్ కింద, ఇంకా అరౌండ్ 7 to 10 వెరైటీస్ ఆఫ్ ఆకుకూరలు మనము మనమే ఇంట్లో పెంచుకోవచ్చు టెర్రస్ గార్డెనింగ్లో. అట్లా ఈజీగా పెంచుకోగల టెక్నిక్స్ అవన్నీ నేను టెర్రస్ గార్డెనింగ్లో మిద్దె మీద పెంచుకుండేవి. అరౌండ్ 10 వెరైటీస్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇంకా మైక్రో గ్రీన్స్, అవన్నీ ఈజీగా పెంచుకోవచ్చు. అట్లా నేను కూడా పిల్ల అందరికీ గైడ్ చేస్తున్నాను. సిటీలో బాగానే ఫస్ట్ 2-3 times నాకు అంత రెస్పాన్స్ కనిపించలేదు. ఈ లాస్ట్ టైం ఈ 1 year ఇప్పుడు బాగా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మంచిగా మనకి మెర్క్యూరీ లెవెల్స్ లేకుండా పెంచుకోవచ్చు కదా, డ్రైనేజ్ వాటర్లో పెరిగిన ఆకుకూరలు తినకుండా మన ఇంట్లోనే మనమే పెంచుకోవచ్చు. హ్యాపీగా ఒక 10 pots పెట్టుకుంటే మనమే ఈజీగా పెంచుకోవచ్చు అన్నీ. కనీసం ఆకుకూరలు పెంచుకోవచ్చు, ఆ టేస్ట్ అసలు ఎక్సలెంట్ అండి. మనం ఇవి దీనికి అలవాటు పడితే బయట కొనుక్కొని తినలేము ఆకుకూరలు. మెడిసినల్ మొక్కలు కూడా పెంచుకోవచ్చు, ఆ మెడిసినల్ మొక్కలు ఆ పాట్స్లో వేసి దాని కింద దాని చుట్టూ ఆకుకూరలు పెంచుకోవచ్చు. ఒకే పాట్లో 2 వచ్చేస్తాయి, మనకు కావాల్సిన మల్టీవిటమిన్ చెట్టే కానీ, ఈ మధునాశిని అనే పొడపత్రి చెట్టే కానీ, ఇన్సులిన్ ప్లాంటే కానీ ఇవి కింద వస్తాయి. ఇది పెద్ద చెట్టుగా వస్తుంది, దాని చుట్టూ మల్చింగ్ కింద మనము గ్రీన్స్ పెంచుకోవచ్చు, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్.